అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. ఈ సిపిఆర్ రాజుబేనేది ఫాస్ట్ క్లినిక్ అని ప్లీజ్ సిట్ ఆన్ యువర్ నీస్. స్వామి సార్, సో ఈ బోన్ పైన ప్రెస్ చేయాలి, ఈ సెంట్రల్ బోన్. సో ఆల్వేస్ ఒక 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. ఆ 30 కంప్రెషన్స్ ఎంత ఫాస్ట్ ఇవ్వాలి? 30 కంప్రెషన్స్ తర్వాత టూ బ్రెత్స్ ఇవ్వాలి. ఈచ్ బ్రెత్ ఓవర్ 1 సెకండ్ పోతుండాలి. అందరికీ నమస్కారం. మెగా జామ్మేళ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, ఈ కార్యక్రమం వచ్చిన గౌరవనీయులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో కార్యకర్త అన్ని, యు ఆర్ ద మ్యాన్ బిహైండ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంకు వచ్చిన గౌరవనీయులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, లైబ్రరీ చైర్మన్ అన్నీ అనిల్ కుమార్ గారికి అండ్ ప్రత్యేకంగా కోది సెకండ్ టైం ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను. అదే ఇది సేమ్ వెన్యూలో లాస్ట్ కరీంనగర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి సిద్ధమైపోతున్నారు. గౌరవ అధికారులు, లాస్ట్ టైం మనం వాళ్ళని కొన్ని పనులు చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మీరు బాగుండాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వాళ్ళ మందరు వాళ్ళకి అడిగి ఉంటుంది. వాళ్ళకు ఉద్యోగం కల్పించాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అది ఇప్పుడు ఈరోజు ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ గంట దూరం మంచిగా స్టార్ట్ చేసుకుంటే ప్లీజ్ ఎంక గారు అందరికీ నాకు ప్రత్యేకమైన చాలా చోట్ల మాకు చాలా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున. సిబి సార్ అండ్ ఏసీపీ సార్ మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. అలాగే కలెక్టర్ సార్ కూడా మాకు ప్రతి చోట మాకు ట్రాన్స్జెండర్ ఐడెంటి కార్డ్స్ అండ్ మాకు ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సార్ మాకు లోన్స్ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండ్ మాకు జాబ్ ఆపర్చునిటీ అమెజాన్ కంపెనీ వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ట్రాన్స్ కమ్యూనిటీని గుర్తించి మీరు కూడా ఇలా అప్లై చేయాలమ్మా, ఇలా ప్రతి చోట ఎక్కడైనా నోటిఫికేషన్ జరిగితే ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా మమ్మల్ని ప్రతి చోట వెంబడిస్తూ చేసి థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో బ్రదర్, మంత్లీ 30,000 మానాలి.
కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగమే అనేది కూడా అనుకోకూడదు. ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం లోపల రాను రాను తగ్గుతాయి. కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగిపోతున్నది. ఇది వారికి పది మంది పనిచేసేది ఇవాళ కంప్యూటరు పనిచేసేస్తున్నది. కాబట్టి దయచేసి మిత్రులారా, మనకు ఉద్యోగం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు ఇవాళ అవకాశాలు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు సిపి గారు నాకు ఏం చెప్పారు, 2000 ఉద్యోగాలు దొరుకుతుండొచ్చు సార్ ఇవాళ అని చెప్పిండు. అప్పుడే శ్రీనివాస్ గారు ఏసీపీ గారికి వచ్చి కలెక్టర్ గారికి కమిషనర్ గారు చెప్తున్నారు ఇక్కడ దాదాపు ఇవాళ 4000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇండిగో విమాన సర్వీసెస్లో ఇండిగో ఉంటుంది, వాళ్ళకి ఇవాళ గ్రౌండ్ అంటే ఎయిర్మెన్ అంటారు అలాంటి ఉద్యోగాలు మాకు కావాలంటున్నారు. అక్కడ రిసెప్షన్లో కావాలంటున్నారు. మంచి ఆంగ్ల భాషలో ఇంగ్లీష్ భాషలో నైపుణ్యత ఉన్నట్టయితే రిసెప్షన్లిస్ట్గా తీసుకుంటారు. ఎన్నో అవకాశాలను ఇవ్వాలి రేపు బతుకు దొరికొస్తాం. కావాల్సింది ఏంటంటే నేను పని చెయ్యాలి, నేను పని చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉండాలంతే. ఏ ఉద్యోగమైనా మీరు అదృష్టవశాత్తు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. దురదృష్టవశాత్తు మొన్న కొంతమంది తప్పిదాల వల్ల లీకేజ్ వల్ల ఒక 2-3 మాసాలు లేట్ అవుతుండొచ్చు. మళ్ళీ అవన్నీ పరీక్షలు మళ్ళీ కొత్త క్వశ్చన్లు తయారు చేస్తున్నారు. కొత్తగా దాన్ని ఏవైతే తప్పిదాలు జరిగినాయి అవన్నీ కూడా సరిదిద్దుకొని మళ్ళీ ప్రశ్న పత్రాలు అవన్నీ తయారు చేస్తున్నారు. కానీ 100,000 ఉద్యోగాల నోటిఫికేషను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకే 113,000 ఉద్యోగాలు ఇచ్చినాం ప్రభుత్వ ఉద్యోగాలు. ఇంకొక 100,000 ఉద్యోగాలు మరి నినగాక మొన్న మరి పోలీసు ఉద్యోగాలు పరీక్ష కూడా అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది. ఈ 100,000 ఉద్యోగాల కోసం ట్రై చేసుకోండి. ఇన్ ద మెయిన్ వైల్ ఇక్కడ ఇచ్చేటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా మీరు కోల్పోకండి. ఎందుకంట ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే చివరి సచ్చేంత వరకు అదే ఉద్యోగం చేసేది రిటైర్ అయ్యేంతవరకు. ఈరోజు అట్లా కాదండి, సమయం ఎక్కువ తీసుకొని ఒక చిన్న విషయం చెప్తా. టెస్ట్ ట్యూబ్ కనుక్కున్నటువంటి డాక్టర్లు అమెరికాలో భార్యాభర్తలు, వాళ్ళు కనుక్కొని కోట్లాది రూపాయలు సంపాదించారు టెస్ట్ ట్యూబ్. తెలుసు కదా మీకు, దురదృష్టవశాత్తు ఇన్ఫర్టిలిటీ ఉన్నటువంటి భార్యాభర్తల్లో మరి వీర్య కణాలు తీసేసి మరి ఓవంతో బయట ఫర్టిలైజ్ చేసి మళ్ళీ తల్లి కడుపులో దాన్ని పెట్టడము, ఇవన్నీ ప్రక్రియలు ఉన్నాయి. అది కనుక్కున్నటువంటి డాక్టర్లు వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మేము దీన్ని నిష్క్రమిస్తాము, జీవితం అనేది ఒకటేసారి ఉంటుంది, మేము వ్యవసాయం చేస్తామని చెప్పి ఇలా అమెరికాలో ఒక 2000 ఎకరాలు అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ చట్టం ఒప్పుకుంటుంది, కొనుక్కొని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. అంటే లైఫ్ ఈజ్ లైఫ్లో ఒకసారి అవకాశం ఇచ్చాడు, ఎన్నో వాటిని నేను ఆస్వాదించాలి అని అనుకునేటువంటి గుణం కూడా ఉండాలి మీకు. ఇవాళ ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇంకా దాంట్లో పడిపోవడం దాంతో తృప్తి పడడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఇంటెలిజెన్స్ మీకు ఆ దూరదృష్టి ఉన్నట్టయితే అంచెలంచెలుగా ఎదిగి పైకి రావచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకుల్లారా, అమ్మాయిలు ఉన్నారు చాలామంది, అబ్బాయిలు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ కూడా మీ మిత్రులు కాబట్టి విన్నవాళ్ళు మీ మిత్రులతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే మీ జనరేషన్ చాలా అదృష్టవంతులు. మేము స్కూల్లో చదువుకున్నప్పుడు అంటే 70s లేట్ 60s అండ్ ఎర్లీ 70s చదువుకున్నప్పుడు మా సాంఘిక శాస్త్రం టీచరు భారతదేశము పేద దేశము అని రాస్తే మేము బాధపడేది. భారతదేశము వ్యవసాయ దేశము, 80% మందికి చదువు రాదు, నిరాక్షరాస్యులు అని చెప్తే మా సాంఘిక శాస్త్రం టీచర్ చెప్తే నాకు అప్పుడే కళ్ళల్లో నీళ్ళు తిరిగేది. కానీ ఈరోజు మీ సాంఘిక శాస్త్రం టీచర్ చెప్పగుతున్నాడు అట్లా, ఇండియా ఈజ్ నౌ ఏ డెవలపింగ్ కంట్రీ. వెరీ గుడ్, ఇక్కడ అమ్మాయి నాకు అందించింది. ఇండియా ఈజ్ నౌ ఏ డెవలపింగ్ కంట్రీ అండ్ ఇండియా విల్ బీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏ డెవలప్డ్ కంట్రీ. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అడుగు పెడుతున్నది. మీరందరు చాలామంది అదృష్టవంతులు. మేము ఆ రోజు చూస్తామో చూడమో, చూస్తాం ఆరోగ్యంగా ఉంటాం డెఫినెట్గా మేము చూస్తాం. భారతదేశం ఒక అభివృద్ధి దేశం చెందినగా దేశంగా చూస్తాం. మీకు చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు మాకు అవకాశాలు లేవని, నిరాశ నిస్పృహకు గురి కాకండి. బ్రహ్మాండమైన అవకాశాలు ఇలా భారతదేశంలో అడుగు పెట్టబోతున్నాయి. వివిధ కారణాలు, రాజకీయ కారణాలు కానివ్వండి, లేకపోతే మన శాస్త్ర విజ్ఞానం కానివ్వండి, లేకపోతే మన పట్టుదల కానివ్వండి,
భారత దేశము ఒక గొప్ప అభివృద్ధి దేశంగా ఇది రాణించబోతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీకు మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ధైర్యంతో ఓపికతో మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయము, ఇప్పుడే మిత్రులు చెప్పిన రోడ్ కలెక్టర్ గారు ప్రస్తావించిన దానే ట్రాన్స్ జెండర్స్కి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ట్రాన్స్ జెండర్స్ అంటే మనకందరికీ తెలుసు, వాళ్ళ పట్ల దురదృష్టవశాత్తు మన దేశంలో ఒక అపోహ క్రియేట్ చేసిండ్రు. చిన్నతనంలో మనందరం కూడా ట్రాన్స్ జెండర్ చూస్తే భయపడేది. కానీ ఈరోజు ఎందుకు అంటే సైంటిఫిక్గా, ద రీజన్ ఈజ్ సైంటిఫిక్గా హార్మోనియల్ ఇంబ్యాలెన్స్, తర్వాత జెనెటిక్ డిజార్డర్. అది పాపం వాళ్ళు మనం నిందించద్దు, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది మన తోబుట్టులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, మరి కొన్ని కారణాల వల్ల మనకు నేను ఈ మైక్ పట్టుకొని మాట్లాడడం కాదు, కానీ తప్పనిసరిగా వాళ్ళు కలిసినప్పుడల్లా కూడా నేను చెప్తున్నాను, అనవసరంగా మనము పోయి ఏమంటాం మరి కొన్ని ఇబ్బందులు కొంతమంది చేస్తున్నారు, చేయకూడదు. మంచి అవకాశాలు ఉన్నాయి, నౌ రెస్పెక్ట్ ఇవ్వబడుతున్నది. ఇదివరకు కొన్ని కారణాల వల్ల సమాజంలో ఆ విధంగా ఉన్నారు, ఇప్పుడు బ్రహ్మాండంగా గౌరవిస్తున్నాం మనం అందరం కూడా. వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. అది వాళ్ళు రానున్న రోజులపట చాలా గొప్పగా ఎదుగుతారు, మంచిగా ఆలోచన చెబుతున్నారు, బాగా చదువుతున్నారు, కొంతమంది పిహెచ్డి కూడా చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి రానున్న రోజులపట బ్రహ్మాండంగా మన తోబుట్టులు వాళ్ళు, కాబట్టి వాళ్ళకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినందుకు నేను ఆ కంపెనీస్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు జిల్లా కలెక్టర్గా సిబ్బందికి, అదేవిధంగా మన పోలీస్ కమిషనర్ గారు వారి యంత్రాంగానికి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.